ఆన్లైన్ హైదరాబాద్ సిలిండర్ పేలిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బీహార్కు చెందిన అబ్దుల్, సాజిద్, నిసార్, ఇలియాస్ బతుకుతెరువు కోసం ఏడాది క్రితం హైదరాబాద్కు వచ్చారు. ఫిలిం నగర్ బసవతారక్ నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. నిన్న రాత్రి వంట చేసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించగా అప్పటికే గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. దీంతో గదిలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. గోడలు, ఇటుకలు గాల్లోకి ఎగిరి పక్కనే ఉంటున్న తిరుపతయ్య ఇంటిపై పడ్డాయి. దీంతో ఆ సమయంలో భోజనం చేస్తున్న తిరుపతయ్య ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. 15 ఏళ్ల స్వామికి కాలికి గాయమవగా 4వ తరగతి చదివే అనిల్ తలకు తీవ్రమైన గాయమైంది. మరో పిల్లాడు సంజయ్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడ్డ వాళ్లందరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీళ్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓటీ. ఫిలిం నగర్ బసవతారక నగరంలో రాత్రి జరిగిన సిలిండర్ బ్లాస్ట్ మొత్తం 7గురికి గాయాలయ్యగా చేసింది. ప్రస్తుతం మనం బ్లాస్ట్ జరిగిన ఇంట్లోనే ఉన్నాం, సిలిండర్ పేలుడు జరిగిన ఇంట్లోనే. ఇదే ఇంట్లో బీహార్కు చెందిన 4 యువకులు గత 7 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. రాత్రి కూడా నిన్న వాళ్ళు తమ పని ముగించుకుని ఇక్కడికి వచ్చి వంట వండుకునే ప్రయత్నం చేశారు. ఈ లోపల ఒక్కసారిగా సిలిండర్ పేలింది. మొత్తం కూడా సిలిండర్ పేలడానికి ప్రధానంగా ఇప్పటి వరకు మాత్రం ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నది కూడా కేవలం సిలిండర్ పేలుడుగానే వాళ్ళు కూడా భావిస్తున్నారు. అంటే గ్యాస్ మొత్తం నిండిపోయి ఉండడం వాళ్ళు అది గమనించకుండా నేరుగా స్టవ్ ని ముట్టించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పైన మనం చూస్తే కూడా రేకులు మొత్తం ఎగిరిపోయి ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. కూడా పైకి ఆ రేకులు ఎగిరి పక్కింట్లో పడిపోవడం జరిగింది. అందులో ఉన్న 3 పిల్లలకి వాళ్ళంతా కూడా భోజనం చేస్తున్నారు. అదే సమయంలో వాళ్ళ పైకి ఎగిరిపోవడంతో వాళ్ళందరికీ కూడా గాయాలు కూడా కావడం జరిగింది. ఇందులో ఉన్న 4 యువకులు, బీహార్కు సంబంధించిన 4 యువకులు, అబ్దుల్, సాజిద్, మరొక ఇద్దరు, ఆ 4 కూడా మంటలు అంటుకోవడం జరిగింది. స్థానికులు వాళ్ళని మంటలార్పే ప్రయత్నం చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత పోలీసులు స్పాట్కు వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ఇప్పటి వరకు మాత్రం పోలీసులు మాత్రం సిలిండర్ అనే దాని కోణంలోనే ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి అదే కోణంలో ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతుంది. మరి వీళ్ళు బీహార్కు సంబంధించిన వాళ్ళు ఈ 7 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారనేది చెప్తున్న పరిస్థితి ఉంది. బయట పక్కింట్లో మిగిలిన రేకులు పడిపోవడం ద్వారా 3కి గాయాలు కూడా కావడం జరిగింది. ఆ 3 పిల్లలు వాళ్ళంతా కూడా తినే ప్రయత్నం చేస్తున్నారు. తింటున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. చూస్తున్నాం మనం, ఇద్దరు పిల్లలకి కూడా గాయాలు కావడం, వాళ్ళ 2 పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారండి, ఎలా జరిగింది, ఏంటి? అన్నం తింటుంటే పెద్ద బాంబులకు పేలింది. మేము ఇంటి మీద పడ్డా అనుకున్నాము. అవి మేము లేచే పెద్ద అందరం రాళ్ళు పడుతున్నాయి. ఏ మా తమ్మికి నెత్తిన వాడు నా కాళ్ళ మీద పడ్డది. బయటకు వస్తున్నాం, బయటకు వస్తే వాళ్ళు కాళ్ళని అక్క వరకు కింద కొడుకుతారు. ఎంతకాలం ఉంటారు వాళ్ళు ఇక్కడ? సంవత్సరం 7 ఏళ్ల నుండి వాళ్ళు ఉంటున్నారనేది చెప్తున్నారు. ఇంట్లో చూస్తే కూడా వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం గోడపై నుంచి రేకులతో పాటు ఇటుకలు కూడా పడిపోయిన సందర్భం. ఇక్కడే వాళ్ళు తింటున్నారు. మీరేనండి? నాది ఇల్లే సార్. మా పిల్లలు అన్నం తింటున్నారు. మేము కూలినాలు చేసుకుంటాం సార్. పొద్దుగాల పోయి నైట్ 7 గంటల ఎట్లా వస్తాం మా భార్య ఇట్లా కూలి చేసుకుంటాం. అంటే పిల్లలకు ఆకలితే ఆకలితే అన్నం వండినది, అన్నం పెడుతున్నది పిల్లలకు. అన్నం పెడుతుంటే పెద్ద పిల్లాడు అక్కడ కూర్చుని, చిన్నపిల్ల నలుపులా ఇక్కడ కూర్చుని, తల్లి అక్కడ కూర్చున్నది. 3వ పిల్లవాడు చిన్నపిల్లాడు ఇక వండుకున్నాడు. దీని మెత్త మీద వండుకున్నాడు. ఇంకా నేను ఇక్కడ కూర్చున్న సౌండ్ అయితే మన ఘోరంగా సౌండ్ వచ్చినారు. జుబ్బాడినప్పుడు మా మొత్తం సేక్ అయిపోయినా, మనసులో అయిపోయింది, చనిపోయినా అనుకున్నాం. మొత్తం కూలిపోయిన లేకపోతే కొంచెం పెద్దది పెద్ద నుంచి అక్కడ కొండ వచ్చి మీద అట్టు అట్లా అయిపోయింది సార్. అయిపోగానే వామో నా పిల్లలు చచ్చిపోయారని చెప్పి గుంజుకున్నా గుంజుకొని వెళ్తూనే ఉన్నాం. వాళ్ళు మొత్తం మంటలు మండి, బీఆర్ మంటలు మండి కొంచెం పరారు అయిపోతున్నారు. వాళ్ళు ఒకవేళ 4 ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఇక్కడ వెళ్ళిపోతున్నారు. ఇక మేము మా వాళ్ళ దగ్గర చూసుకోకుండా మా బాధలో మేమే ఉన్నాం సార్. మా పిల్లలకు ఇట్లా పరిస్థితి జరిగింది. ఏం పని చేస్తారు, ఏమన్నా మాట్లాడారా వీళ్ళతో ఎప్పుడన్నా మీరు? మీరు మేము మాట్లాడినాం సార్, బీఆర్లతో మాట్లాడినాం. మాట్లాడితే ఇల్లుగా లాగినాక ఏం చెప్పి బీఆర్ వాళ్ళకి రూమ్ ఇవ్వద్దు, బ్లా ఇచ్చలేరు రూమ్ ఇవ్వద్దు, ఫ్యామిలీ రూమ్ అంటే అతను కూడా ఇల్లుగా లాగామంటే లేదు, నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా. వాళ్ళు కాల్ చేస్తారంటే బ్యాచిలర్ కూడా రూమ్ ఫ్యామిలీ కూడా కాల్ చేస్తారు. నువ్వు వస్తాంటే కాల్ చేస్తారు. దాని ఉండదు, ఇట్లా ఇలా పెట్టకూడదు. ఇక్కడ మొత్తం పిల్లలు తెల్లలు మొత్తం లేడీస్ ఉంటుంది కదా,
వాళ్ళు తాగి ఉంటారు, ఇట్లా జిప్లు తాగుతారు, ఇట్లా గంజా గింజా అలవాటు సార్ వాళ్ళకు. పెద్ద గొడవ అయితే మాకు కూడా రెండు మూడు సార్లు గొడవ అయింది. గొడవ అయితే ఇక వీళ్ళు కొత్త పాతలు వెళ్ళిపోయారు, వీళ్ళు కొత్తలు వచ్చారు ఒక నెల రోజుల వీళ్ళు ఇంట్లోకి వచ్చి వాళ్ళు వీళ్ళు వస్తూ పోతుందా మనకు గమనించాలి. పొద్దుగాలు వెళ్ళిపోతారు, 9 గంటలకు వెళ్ళిపోతారు పనికి. వెళ్ళిపోయి మళ్ళీ పాక గంటలకు ఇంటికి వస్తారు. పెద్ద ఓరు మొత్తం మందు పాత మీద ఉంటారు సార్ వాళ్ళు, ప్రయత్నం మీద మందు మీద ఉంటారు. ఎప్పుడు వచ్చినా మందు మీద ఉంటారు, మందు మీద ఉండి చెవుక ఫోన్లు పెట్టుకొని గంట గంటలు మాట్లాడుతారు. అది మాట్లాడుతున్నారు, మాట్లాడటం వేడి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి, మీరు వీళ్ళు మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఇట్లా మీ పిల్లలు జిల్లాలు ఉంటారు కదా, వాడు వీళ్ళలో ఇల్లు వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి అలా మాట చూడట్లు వస్తుంది, పాపలం అవుతుంది, ఇల్లుగల ఆయనకు పాపలం అవుతుంది అని చెప్పేసిన. ఇల్లుగల కూడా చెప్పేసి అంతవరకు చెప్తే కూడా పట్టించుకోలేదు. సరే సుధాం లేదు కాల్ చేస్తే సుధాన్ని అన్నాడు, అతను పట్టించుకోలేదు. ఇలా ఆడుకునేవరకు ఇట్లా మా పరిస్థితి ఇట్లా అయిపోయింది సార్. ప్రస్తుతం ఇక్కడ ఇదే ప్రాంతంలో వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా తింటున్నారని చెప్తున్నారు. ఆ ప్లేట్లు కూడా అలే ఉన్నాయి, మనం చూడొచ్చు. వాళ్ళు తింటున్నారు, తినే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి పైనుంచి రేకులతో పాటు ఇటుకలు మీద పడిపోవడం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి, ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అదృష్టవశాత్తు కేవలం గాయాలతోటే బయటపడ్డారు. తాము కూలి పని చేసుకుని ఉంటున్నాము, ఇలాంటి సంఘటన జరగడం తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది అనేది కూడా స్పష్టం తిరుపతి చెప్తున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలి, అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా తమకు ఆర్థిక సహాయం చేయాలనేది ప్రస్తుతం తిరుపతి కుటుంబం కోరుతున్న పరిస్థితి. కెమెరా నుంచి రాధాకృష్ణ టీవీ.